అందరికీ నమస్కారం. ఎలిఫెంట్ పూ టీ ఎక్కడో విన్నట్టుంది కదూ. అవును, ఇంటూ ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అండ్ అక్షయ్ కుమార్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ విని ఉంటారు. అబ్బా ఏంటిది అని అనుకున్నవారు కూడా ఉండి ఉంటారు. చూసిన వాళ్ళలో కొంతమంది ఇలాంటి విషయం అంటే జంతువుల నెంబర్ 2తో కాఫీలు టీలు ఏంటి అని వింతగా కూడా అనిపించి ఉండవచ్చు. కానీ ఇలాంటి కాఫీలు టీలు ఆరోగ్యానికి మంచిది అని విశ్లేషకులు చెప్తుంటారు. అలాగే ఇలాంటివి చాలా ఖరీదనేవి కూడా అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఆశ్చర్యంగా ఉంది కదూ. వెల్కమ్ టు ఫ్యాక్స్ బ్లాగ్స్. ఫ్యాక్స్ అంటే ఫుడ్, ఆర్ట్స్, కల్చర్, ట్రావెల్ అండ్ సొసైటీ. వీటికి సంబంధించిన వీడియోస్ మా ఛానల్లో మీరు చూడొచ్చు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎలిఫెంట్ పూప్ కాఫీ, దీన్నే బ్లాక్ ఐవరీ కాఫీ అని కూడా అంటారు. అసలు ఈ ఆలోచన మొదట థాయిలాండ్లో వచ్చింది. థాయ్ అరబికా చెర్రీస్ని అవి తినే ఆహారంలో కలుపుతారు. అవి తినే ఆహారాన్ని అరిగించుకునే ప్రయత్నంలో ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వైన్స్కి కాఫీస్కి చాలా మంచిది. ఏనుగుల శరీరంలో దాని అరుగుదల సమయంలో జరిగే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఆ కాఫీ రుచి చాక్లెటీగా, మాల్టీగా, చెర్రీస్లోని టేస్ట్ అన్నీ కలిపి కాఫీ టేస్ట్లోని బిట్టర్నెస్ని తగ్గిస్తుంది. ఇది కాఫీ టేస్ట్ని మరింత పెంచుతుంది. రెండవది, ఇది చెర్రీస్ని అరిగించుకోవడానికి దాదాపు 15 నుండి 70 గంటలు పడుతుంది. ఈ సమయంలో జరిగే ఎంజైమాటిక్ రియాక్షన్ వల్ల ఏనుగులో ఉండే యాసిడ్స్ అది తినే ఆహారంలోని ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది. దాని ద్వారా అవి తినే కాఫీలోని ప్రోటీన్స్ని కూడా తినేస్తుంది. సో లెస్ ప్రోటీన్స్ వల్ల కాఫీలోని బిట్టర్ టేస్ట్ తగ్గుతుంది. ఈ ప్రాసెస్ అంతా అది ఎక్స్క్రీట్ చేసేలోపు జరుగుతుంది. సో అప్పుడు అది ఎక్స్క్రీట్ చేసినప్పుడు దానిలో నుండి కాఫీ బీన్స్, ఆ తిన్న కాఫీ చెర్రీస్ని మళ్ళీ సపరేట్ చేసి ప్రాసెస్ చేసి కాఫీ బీన్స్గా, కాఫీ పౌడర్గా తయారు చేస్తారు. దీనినే బ్లాక్ ఐవరీ కాఫీ అని అంటారు. ఇది ఖరీదైనది, చాలా రుచికరమైనది, అలాగే చాలా ఫేమస్ కూడా. సో ట్రై చేస్తారా మీరు కూడా? ఇలాంటిదే ఇంకో కాఫీ కూడా ఉంది. ఇదే లువాక్ కాఫీ. ఇది ఇండోనేషియాలో ఎక్కువ దొరుకుతుంది. అక్కడ ఇది చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ కాఫీ పరిచయమే. లువాక్ అనేది ఒక జంతువు. ఇది ఆమ్నివరస్. దీనినే ఏషియన్ పామ్ సివెట్ అంటారు. ఇది ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మలేషియా, ఇండోనేషియా మొదలగు దేశాలలో మనకు ఎక్కువ కనపడుతుంది. దీని విషయంలో కూడా అంతే. ఇది తినే ఆ కాఫీ చెర్రీస్కి దీని జీర్ణ ప్రక్రియలో ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవుతుంది. సో ఇది ఎక్స్క్రీట్ చేసిన సగం అరిగిన ఆ కాఫీ చెర్రీస్ ఫర్మెంటేషన్ అయి ఉంటాయి కాబట్టి వాటి టేస్ట్ చాలా బాగుంటుంది అని తాగిన వాళ్ళు చెబుతుంటారు. అలా ఎక్స్క్రీట్ చేసిన కాఫీ చెర్రీస్ని కలెక్ట్ చేసి బాగా శుభ్రం చేసి ప్రాసెస్ చేసి ఆ కాఫీ పౌడర్ని, ఆ కాఫీ బీన్స్ని అమ్ముతుంటారు. ఇది వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ. ప్రపంచంలోనే చాలా ఖరీదైన కాఫీ. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని, ఆరోగ్యానికి చాలా మంచిదని కొన్ని వార్తలు వచ్చాయి. దీనిలో ఎంత నిజముందో తెలియదు కానీ, బట్ ఇది మాత్రం వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ. ఇవ్వండి జంతువుల పూప్ కాఫీ విశేషాలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో త్వరలో మీ ముందుకి. అందాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్.